సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటి చాలా సీనియర్ పాలిటీషియన్ మీరు, మీరు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, రాజకీయాల్లో కూడా చాలా సంపాదించారని అందరూ చెప్తూ ఉంటారు. అంటే జనరల్గా జరుగుతున్నది అనుకోండి అది రాజకీయాల్లో. సో అయినప్పటికీ మీరు ఎందుకని ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు అనేది చాలామందిలో ఉన్న క్వశ్చన్. ఒకటి సంపాదించారని వర్డ్ అన్నారు. నాకు ఒకటే అకౌంటు, ఎక్స్ఎంఎల్ఏగా 30,000 పెన్షన్ వస్తున్నది ఇప్పుడు. అంతే, 4,000కి స్టార్ట్ అయ్యేది రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో. అప్పటి వరకు నాకు పెన్షన్ ఎలిజిబిలిటీ కూడా లేదు. నేను 6 నెలలు ఎమ్మెల్యే ఉన్నా కనుక 6 మంత్స్ 27 డేసే, మినిమం 1 ఇయర్ ఉండాలి. అది 4,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 30,000 అయ్యేది. ఆ ఒక్క అకౌంట్ తప్పితే ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లేదు. ఎక్కడ హైదరాబాద్లో ఒక్క గజం కూడా నాకు ప్లేస్ లేదు. ఎనీ టౌన్, ఎనీ బ్యాంక్ బ్యాలెన్స్, ఒక ఇల్లు సైట్ కానీ, ఇల్లు కానీ, కారు కానీ, సొంత ఇల్లు కూడా, ఒక స్కూటర్ కానీ నా పేరు మీద కానీ, ఈ బినామీ పేర్ల మీద నా దగ్గర లేదు. ఊరిలో నాకు 4, 4.5 ఎకరాలు ఉంది. దాంట్లో అప్పులే ఆ 4.5 ఎకరాలు ఏదంటే అప్పులు పోగా ఒక 30-40 లక్షలు మిగిలితే కావచ్చు, తప్పితే అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. నేను ఎక్కడ సంపాదించింది అనేది ఫస్ట్ టైం మీ సుమంటివే, మీరే చేసింది కానీ ఇప్పటి వరకు నన్ను సంపాదించింది. సంపాదించిన వాడిని అయితే, ఇల్లు ఉన్నవాడిని అయితే నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే అవకాశం లేదు. నేను హారంగా కార్లు తిరుగుతా కదా. జనరల్గా అందరిలో ఇలా థాట్ ఉంటుంది కదా సార్, రాజకీయాల్లో ఉంటే సంపాదిస్తారు, ఆయన ఎందుకు వెళ్ళి రాఘవాదశరణ సంపాదించింది అనే వాళ్ళు ఎవ్వరు, నా శత్రువులు కానీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ, నా క్లాస్మేట్స్ కానీ, బంధువులు కానీ, ఎవ్వరు నేను సంపాదించింది అనేది ఎక్కడ ఒక రూపాయి తీసుకున్న సంఘటన నా జీవితంలో ఎక్కడ లేదు. ఒక రూపాయి లంచం కానీ, పార్టీ పేరు మీద చందాలు వసూలు చేసింది కానీ, నేను పార్టీ సంజయ్ మంచి పెట్టినప్పుడు కానీ, వేరే పార్టీలో వాళ్ళ అభిమానులకు ఉన్న ఏదన్నా డైరెక్ట్గా రామారావు లాంటి వాళ్ళే ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరినప్పుడు 94 డిసెంబర్ నేను చేరింది, జూన్లో ఎప్పుడో చేరాను టీడీపీలో. హిమాయత్ నగర్ ఆఫీస్లో కూర్చుండి పోలిట్ బ్యూరో, అప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు, అప్కాప్ చైర్మన్ ఉండే, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే, వారు స్వయంగా నన్ను పిలిపించి ఆర్థిక సహాయం చేయమని 13, 14 ఎప్పుడో నన్ను, నీకు సోర్సెస్ ఉన్నాయి అని అడిగారు. సెప్టెంబర్ 13, 14, 15, 16 అండ్ నవంబర్ 5 13 లక్షల రూపాయలు ఇప్పించాను ఒక 6 గురితో. 10,000 ఇస్తేనే పెద్ద అమౌంట్, అప్పుడు అర్ధగంట గంట కూర్చున్నారు. ఇచ్చిన వాళ్ళు పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి గారు ఇప్పుడు బ్రతుకున్నారు, 5 లక్షలు నవంబర్ 5, ఇందిరారెడ్డి గారు చనిపోయాడు, ఆయన నేను, లక్ష్మీపార్వతి గారు బ్రతుకున్నారు. 13th of September రామ్మోహన్ రావు గారని టీఆర్ఎస్లో మొన్నటి వరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కేసీఆర్కి దగ్గరవాడు, హానెస్ట్ మ్యాన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, సత్యనారాయణరావు ఎంపీ గారు వాళ్ళ తమ్ముని కూతుర్నిచ్చారు, టీఆర్ఎస్లో యాక్టివిస్టు, అతను 2 లక్షల్లో నాది 1 లక్ష, అతను 1 లక్ష తెప్పించారు. దీన్ దయాళ్ అని ఒక అతను నా మిత్రుడు, హైదరాబాద్ నర్సింగ్ హోమ్ హిమాయత్ నగర్ లిబర్టీ దగ్గర ఉంటుంది, 1 లాక్ ఇప్పించాను. ఇంకొక శ్రీనివాసరెడ్డి గారిని గ్యాస్ వరంగల్, 1 లాక్ ఇప్పించాను. షాలం ఖాన్ అని పెద్ద గోల్కొండ నవాబు అంటారు, 7 గురు సన్స్ అతనికి, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫామ్ హౌస్ ఇన్ ద కంట్రీ వాళ్ళది ఉంది. వాళ్ళ కుటుంబం నుంచి మహబూబ్ ఆలం ఖాన్ అని ఇప్పుడు అనవరులూమ్ ఇన్స్టిట్యూషన్ నడుపుతాడు, అతనితో చాలా పెద్దవాడు అతను. కానీ ఆయన నాకు చెప్పలే ఎంత ఇచ్చిన అని బక్సా జుట్టించిండు, ఆయన ఇచ్చింది 1 లక్ష మాత్రమే. ఇలాగ నేను ఇప్పించాను 50,000 ఇచ్చేవాళ్ళు 4 గురు నాకు, ఇద్దరు నా బంధువులు, ఇద్దరు మిత్రులు. 50,000 అయితే నేను రామారావు గారి దగ్గర తీసుకుపోనని చెప్పాను. అట్లా డబ్బులు కూడా డైరెక్ట్ ఇప్పించిన కానీ ఆ 50,000 నేను తీసుకొని కూడా జేబులు వేసుకోవస్తుండే. కానీ అటువంటి పని ఎప్పుడు చేయలేదు. ఏ రాజకీయ నాయకులకైనా, ఈవెన్ వెంకట స్వామి లాంటి వారికి కూడా నేను డొనేషన్ ఇప్పించాను. అట్లా ఏ రాజకీయ నాయకులు అంత పెద్ద డబ్బులు ఉన్నావు కనుక 89లో 50,000 రూపాయలు సుల్తాన్ అహ్మద్ అని ఎమ్మెల్సీగా ఉండి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అప్పుడు ఆయన ఎమ్మెల్యే కొట్లాడుకుంటూ కూడా 50,000 రూపాయలు చెందా ఇచ్చాడు. నేను అడిగాను, ఆయన 50,000 ఇచ్చాడు. జి వెంకట స్వామి గారికి 89లో పెద్దపల్లిలో ఎంపీగా, నేను అతనికి మద్దతు దరగండి. మీరు అన్నది ఏదైతుందో ఖచ్చితంగా అది రాంగ్. ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటే నేను ఐఎమ్ ఎలోన్, సో నేను ఎవరి మీద డిపెండ్ కావద్దని, ఎవరి ఇంట్లో ఉండొద్దని చాలామంది ఆఫర్ ఇచ్చారు నాకు. అంటే మీకు ఎవరు దగ్గర అంటే, నా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అమ్మ నాన్న చనిపోయారు, బ్రదర్స్ ఉన్నారు, ఎవరి ఇంట్లో ఉండదలుచుకోలేదు. నేను అక్కడ పోయి ఉన్నాను, ప్రశాంతంగా ఉంది. మీరే ఇంటర్వ్యూ చేశారు చాలామంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది అక్కడ, చాలా బాగుంటుంది. ఫుడ్ కానీ నీట్ అంతా 6,500 రూపాయలు ఎవ్రీథింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ విత్ మన రోజు ఏదైతుందో, రజ కూడా వస్తాడు, రూమ్ క్లీన్ చేయడానికి ఇద్దరు వస్తారు, బాత్రూమ్కి వస్తారు, ఎవ్రీథింగ్. కరెంట్ ఒకటి మాత్రం మనకు సబ్ మీటర్ పెడతారు,
అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 నెలలకి వెళ్ళి బయటకు ఉన్నాను, అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగద్దని అటు ఇటు తిరుగుతున్నా, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు విత్ ఇన్ ద క్యాంపస్కి వెళ్ళి బయటకు రావడానికి వీల్లేదు. ఏ పరిస్థితిలో రావద్దు, ఎమర్జెన్సీలో ఉంటే మళ్ళీ టెస్ట్లు చేసుకుని బయటకు పోవాలి. ఆ 15 రోజులు రూముల్లో ఉండాలి. రూమ్ ముందుకే మన బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొస్తారు, మనం రూముల్లో తినాలి, రూముల్కి వెళ్ళి బయటకు వెళ్ళద్దు. సో నాకుండే కొన్ని ఇతరత కార్యక్రమాలతో బయట ఉన్నాను. సో డబ్బులు అనేది లేదు, నాకున్న రాజకీయాల్లో నాకు 2013 నుంచి లేను కనుక ఓల్డ్ ఏజ్ హోమ్లో పోయి నేను ఉంటున్నాను. ప్రశాంతంగా ఏదైతుందో జీవితం చేస్తున్నాను. నేను సంపాదించింది లేదు, రాజకీయ నాయకులతో ఎవరితో డబ్బులు తీసుకున్నది లేదు. ఓకే సార్, మరి ఎందుకు మీరు అంత పీక్ స్టేజ్లో మంచి రాజకీయ నాయకులుగా అందరిలో గుర్తింపు సాధించినటువంటి మీరు ఎందుకని అసలు పెళ్లి చేసుకోలేదు అని కూడా కొంతమంది అంటా ఉంటారు. లేదమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను 76లో, ఇమీడియట్గా విడాకులు ఇచ్చాను, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇమీడియట్ జస్ట్ విత్ ఇన్ నో టైం అంతే. తర్వాత పెళ్లి చేసుకోలేదు, పిల్లలు పెళ్లి చేసుకోలేదు. చాలా ప్రపోజల్స్ వచ్చిన అంటే కొంచెం నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అగ్రెసివ్. ఓకే, నేను నా టెంపర్మెంట్ కానీ నా మెంటాలిటీ కానీ నా వల్ల మళ్ళీ చాలామంది దగ్గర వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ కూడా సంబంధాలు తెచ్చారు, మంచి ఆస్తి ఉన్న వాళ్ళని తెచ్చారు. బట్ నేను రిజెక్ట్ చేశాను, అవన్నీ బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు అనుకోండి. ఎందుకంటే నా వల్ల ఏదైతుందో, నా అగ్రెసివ్నెస్ వల్ల నా పిల్లలకు కానీ నా ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు నా టెంపర్మెంట్ కోసం. అందుకోసం నేను నా స్టైల్ను స్టూడెంట్ లైఫ్లో ఎలాగుందో అదే స్టైల్ను కంటిన్యూ చేశాను. అనుకోని పరిస్థితిలో ఏదైతుందో అనాలోచితంగా చేసుకున్నాను, బట్ విడాకులు ఇచ్చాను. ఇష్యూస్ ఏం లేవు, సాఫీగా జరిగిపోయేది. నేను అప్పటి నుంచి నా పోరాటం ఏదైతుందో, విద్యార్థి దశ నుంచి ఎలాగైతుందో అగ్రెసివ్ ఉన్నానో, నీతి నిజాయితీగా సామాజిక స్పృహ నాకు, నాకు ఏ కులాల ఫీలింగ్ లేవు, ఏ కులానికి నేను వ్యతిరేకం కాదు. నేను నా కుల సంఘాల్లో, నా హైదరాబాద్లో ఉండే మా వెల్మ సంఘం కానీ కరీంనగర్ కానీ నేను ఎక్కడ నా మెంబర్షిప్ తీసుకోలేదు. నేను కుల సంఘాల మీటింగ్లో కూడా నేను అటెండ్ కాలేదు ఎప్పుడు. వనభోజనాలు కానీ ఆ సంఘాల్లో సన్మానం కోసం కానీ నేను ఎప్పుడు కాలేదు. నేను చైర్మన్ అయినాక కానీ ఎమ్మెల్యే అయినాక కూడా పిలిస్తే నేను వెళ్ళలేదు. ఐ రిజెక్టెడ్ నో, ఎందుకంటే నేను కులాలకు అతీతము. అదొక బ్రాండ్ ఏది ఉంటే ఇతరులు హర్ట్ కావచ్చు అనే నా మెంటాలిటీ ఏంటంటే ఎవ్రీబడి సేమ్. నాకు విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహ. అంటే మీ భావాలు ఇద్దరివి కలవక మీరు విడిపోయారా సార్? లేదండి, లేదు, అట్లేదు, నాట్ ఆఫ్ భావాలండి. ఓకే, ఎప్పుడైనా మరి మీరు అంటే బంధువులు ఉన్నారు కొంతమంది, బట్ ఫ్రెండ్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ లేదని ఎప్పుడన్నా లోన్లీగా అలా ఫీల్ అవుతారు? నాకు అంతా, నేను ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ తోటే పోతాను, లంచ్కి పోతాను, డిన్నర్కి పోతాను, పాలిటీషియన్స్లో కూడా నేను ఆ టైం పోయిందంటే విత్ వాళ్ళ ఫ్యామిలీ తోటి అది చేస్తాను. నేను మా సిస్టర్స్ ఇంటికి వెళ్తాను, బంధువుల ఫంక్షన్స్ పోతాను, అట్లా ఏం లేదు నాకు. నేను చాలామంది నా క్లాస్మేట్స్ కానీ నాకు కొంత సహాయం చేసిన వాళ్ళ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మెయిన్ పెళ్ళిళ్ళ కంటే ముందే చెప్పుకుంటాను. చాలామంది నేను అనుకుంటున్నాను, నేను ఇప్పటివరకు అంటే ఈ మధ్యకాలం చేయడం లేదు కానీ మోర్ దెన్ 100 నేను పేర్లతో సహా చెప్పగలుగుతాను వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళకి నేను సాయం చేశాను. ఏదో తోచిన సాయం, నా శక్తి కంటే ఎక్కువ. అలాగే నా చెల్లె కూతుర్లకు కానీ నా చెల్లె పిల్లలకు కానీ ఇప్పటికి వాళ్ళకి మనమే మంచి చెడ్డ ఏదైతుందో, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక ఐ హెల్ప్డ్ స్టిల్ ఆల్సో. ఇప్పుడు కూడా కొంత ఎవరన్నా అనుకుంటే ఏదైతుందో, నా దగ్గర ఏదైనా ఉండ లేకున్నా అడ్వాన్స్గా 1-2 మంత్స్ బిఫోర్ చెప్తే కూడా సాయం చేశాను. ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ ఎక్కడ చెప్పడం కానీ స్టిల్ ఐఎమ్ గోయింగ్. అలాగే నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టిన ఈ స్నాక్స్ ఇష్యూ కూడా బికాస్ ఆఫ్ ఓన్లీ నా ఉండే రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఐడియల్గా ఉన్నారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి లేడీస్, వాళ్ళకు ఒక ఏదో ఒక యాక్టివిటీ కావాలనే ఉద్దేశంతో కూడా గోలి పిండి వంటలు అనేది కూడా నేను స్టార్ట్ చేసిన కాన్సెప్టే. పిండి వంటలు, పచ్చళ్ళ బిజినెస్ కూడా చేస్తున్నారు. పచ్చళ్ళు కూడా మీరు కూడా చూశారు కదా, ఇక్కడ చూశారు కదా పచ్చళ్ళు కూడా. అవన్నీ ఏదైతుందో, నేను తాండూరు అని నా మహేందర్ అని నా క్లాస్మేటు సర్పంచ్ ఉండే, మండల్ టీసీ ఉండే, సమ్తి వైస్ ప్రెసిడెంట్ 81లో ఉండే ఆశాబాద్, వాళ్ళ వైఫ్ సర్పంచ్ ఉండే, మండల్ టీసీ ఉండే తాండూరు అని, ఆమె ఇప్పుడు పొటెన్షియల్ అయింది అక్కడ లోకల్గా అవుతుంది, నేను కూడా చేయించాను. అలాగే మంచిర్యాలలో నా రిలేటివ్స్ ఉన్నారు, అలాగే మా సిస్టర్ రామతపూర్లో, ఇంకొక నాకు వరుసకు సిస్టర్ అవుతుంది కూకట్పల్లిలో, దే ఆర్ గుడ్, వాళ్ళ దగ్గర లేడీస్ పనిచేస్తున్నారు, వాళ్ళు హ్యాపీ సంథింగ్. ఈ 3 నెలల్లో పట్టినాయి, అక్టోబర్లో స్టార్ట్ చేసాం, నవంబర్లో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. డెఫినెట్లీ మేము ఆన్లైన్లో స్టార్ట్ చేయబోతున్నాము. కొంచెం అమెరికా కూడా ఆర్డర్స్ వస్తున్నాయి, రెగ్యులర్ ఇండివిజువల్గా వస్తున్నాయి, కొన్ని స్టోర్స్ హోల్ కూడా చేస్తే మేము ఆల్రెడీ పంపించాము. ఇప్పటికే
ఒక 350 పంపించాను. ఈరోజు మళ్ళీ ఫోన్ చేశారు, చకినాలు ఒక 50 కేజీలు ఏదైతుందో నేను మా వాళ్ళకి చెప్పాను, మా రిలేటివ్ సిస్టర్కు. దే ఆర్ సండే ఆర్ మండే ఇస్తే మండే మళ్ళీ మేము అమెరికాకు పంపిస్తున్నాం. ప్యాకింగ్ కూడా ప్యాకింగ్ కార్టూన్స్ కూడా అక్కడ ప్యాకింగ్ డబ్బాలు కూడా ఉన్నాయి. ఏదైతుందో చకినాలు దాంట్లో పెట్టి ఏదైతుందో 200-500 గ్రామ్స్ వస్తాయి దాంట్లో. ఒక డబ్బాలు 500 గ్రామ్స్ పెట్టి అదే ప్యాక్లో వాళ్ళు అక్కడ స్టిక్కర్ వేసుకుంటారు, వాళ్ళ లోకల్ స్టిక్కర్ వేసుకొని మేము మంచి క్వాలిటీ క్వాంటిటీ ఏదైతుందో చేస్తున్నాము. ఈ విధంగా ఏదైతుందో నాకు ఇదే ఒక కుటుంబం లెక్క, ఇదే హ్యాపీ నాకేమి. అందరూ ఏదైతుందో నా మిత్రుల పిల్లలు కానీ అది కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ యూఎస్లో కానీ ఇక్కడ కానీ చాలామందికి నేను సాయం చేశాను. నాకు ఆర్థికంగా కూడా సాయం చేయడానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కాకముందు ఒక 3 గంటలు కూర్చోబెట్టి కేవీపీ గారితోను నాకు చేస్తా అంటే కూడా నేను సాయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయినాక ఒకరోజు 4:30 ఒక మిత్రుని కూతురు బిడ్డ సహాయానికి పోతే ఏదైతుందో అప్పుడు 12,000 ఉండే బంగారం 10 గ్రామ్స్ అతను 100 గ్రామ్స్ ఆ కూతురికి ఇవ్వాలి అని కాంగ్రెస్ మిలిటెంట్ ఒక 50 తులాస్ నన్ను హెల్ప్ చేయమన్నాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే. అప్పుడు 12,000 10 గ్రామ్స్ అంటే 6 లక్షలు సాయం చేశాడు. ఆయన పక్కకి అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నన్ను అడిగాడు, ప్రకాష్ నువ్వు అందరికి సాయం చేస్తుంటావు, నీకేం లేదు, రేపు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నీకెవరు సాయం చేయరు, నేను ఐ విల్ ఒకరిని ఇంట్రెస్ట్ నీకు చేస్తాను, ఈజ్ అ గుడ్ మ్యాన్, నీ వెల్ విషరు, ఈ విల్ డూ ఎవ్రీథింగ్, ఇల్లు కారు లేకపోతే నీకు ఒక 15-20 ఏళ్ళ వరకు ఒక డిపాజిట్ చేస్తా అంటే కూడా నేను కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటూ నేను ఒప్పుకోలేదు, నో అని చెప్పాను. వైపి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్పీలో ఉన్నప్పుడు నాకు కార్ ఏదైనా చేస్తానన్నారు. జర్నలిస్ట్ కాలనీలో వారి ఆఫీస్ ఉండే, నేను దేవులపల్లి అమర్ గారి ఇంట్లో ఉంటుండే, ఏం ప్రకాశం పోతున్నావు అంటే నాకు ఏం లేదు సార్, స్కూటర్ లేదు కదా అంటే కార్ అది ఇచ్చేస్తానడు, ఎవ్రీథింగ్ ఎక్స్పెండిచర్. దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, సూర్యాపేట తుంగతుర్తిండి, వారు అరేంజ్ చేస్తానన్నారు. తర్వాత రాజేశ్వరరావు గారని చనిపోయాడు, జూపల్లి కృష్ణారావు గారికి బంధు, రాజశేఖర రెడ్డి గారికి మంచి వెలువిషర్ ఉండే, ఆయన అరేంజ్ చేస్తానడు కారు. అలాగే డాక్టర్ శంకర్రావు ఎక్స్ మినిస్టర్ చేస్తాను, ఇంకో ఎన్ఆర్ఐ ఇద్దరు మిత్రులు. అట్లే నాకు విఠలరావు గారు చనిపోయాడు, హైటెక్ వెనుక 500 రూపాయలే, 91 to 94 వరకు దాదాపు ఒక 20-30 సార్లు ఇన్ని ఖర్చు పెడతావు ప్రకాశ్, నేను ఒక లామినేటర్ మీద ఉన్నప్పుడు నువ్వు ఎన్నో తాజ్మహల్ దగ్గర ఉంటుంది, నువ్వు స్టూడెంట్ లీడర్గా అందరూ నీ ఎంబడి 10 మంది ఉంటుంది ఖర్చు పెడుతుంటే, నువ్వు ఒక 500 గజాలు తీసుకో, 500 చొప్పున నీకు యాడ్ ఇస్తాను, ఒక 10,000 టోకెన్ అడ్వాన్స్ ఇవ్వు, నీ పేరు మీద రిజిస్టర్ చేస్తా, నువ్వు నీతి నిజాయితీగా ఉంటావు, నువ్వు ఎప్పుడో నీతి ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడు. ఈరోజు 100,000 రూపాయలు తీసుకోవాలి. అలాగే పల్లవి ఎంక్లేవ్ అని ఇప్పుడు ఎల్ఎంకి ఫుడ్స్ అనేది అవుతుందో హైటెక్ మారాపూర్ పోలీస్ స్టేషన్ వెనుక ఉంటుంది పల్లవి ఎంక్లేవ్ అని, 90 ఎకర్ సైటు, చిరంజీవి గారికి దాంట్లో 10 ఎకరాలు ఉంది, డిస్ట్రిబ్యూట్లు ఉంది కానీ దాంట్లో అది వక్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది, అది వక్ బోర్డు ప్రాపర్టీ కాదు, క్రిస్టియన్ ప్రాపర్టీ, క్లియర్గా అది కొన్నది, డాక్యుమెంట్ ఉంది, సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో వాళ్ళకు ఒక హెల్ప్ చేశాను టెక్స్టైల్లో, మినర్వా కాంప్లెక్స్ అని కుమరయ్య గారని మా పెద్ద పెళ్ళి అతన్ని 2,000 యార్డ్స్ ఇస్తానడు, ఈరోజు 75-80 వేలకు పోతుంది యార్డ్, ఆ రోజు 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు ఆయన అల్లుడు, మేన అల్లుడు మల్లేష్ అని, అది తీసుకున్నారు, 1 రూపాయి తీసుకోలేదు వాళ్ళ దగ్గర, 1 రూపీ ఆ పని చేయించి పెట్టాను వాళ్ళకు. సెంట్రల్ గవర్నమెంట్ పర్చేజ్ చేశాను ఫస్ట్ ఫ్లోర్లో మినర్వా కాంప్లెక్స్లో టెక్స్టైల్ డిపార్ట్మెంట్. ఇట్లా కొన్ని నేను చాలామందికి సాయం చేసాను రాజకీయంగా. ఇప్పుడు ఉద్దండు రాజకీయంగా యాక్టివ్ ఉన్నారు, కొందరు మాజీ మంత్రులు అయి ఉన్నారు, ఎమ్మెల్యేలు అయి చనిపోయిన 2 మిత్రులు నా మిత్రులు, డీ నర్సయ్య అని ఆశాబాద్ 78లో నేను టికెట్ రావడానికి ఐఎమ్ ద మెయిన్ ఫెలో, జీవి సుధాకర్ రావు మల్లికార్జున గారి ద్వారా టికెట్ ఇప్పించాను, కోదాటి రాజమౌళి గారు బెల్లంపల్లి ఆశాబాద్ టికెట్ అడిగాడు, చివరికి ఆయన చెన్నూరు వదిలిపెట్టి ఇక్కడ హిమాయత్ నగర్ వచ్చి ఓడిపోయాడు లక్ష్మీవత్తమ్మ గారి మీద, కోదాటి రాజమౌళి గారని మాజీ మంత్రి, ఫేమస్ లీడర్, హర్జన్ లీడర్, సీనియర్ నాయకుడు. అలాగే మాతంగి నరసయ్య అని టీడీపీలో వచ్చారు, కాంగ్రెస్లో అతనికి వెంకటస్వామి గారు వ్యతిరేకం ఉండే, అతను మాదిగా, నేను అతనితో కొట్లాడి టికెట్ ఇప్పించాను, నాకు నాకంటే సీనియర్ నాకు మంచి మిత్రుడు మాతంగి నరసయ్య, చనిపోయాడు మొన్ననే. ఇట్లా చాలామందిని మండల స్థాయిలో, మున్సిపల్లో, లైబ్రరీ చైర్మన్, యూత్ కాంగ్రెస్ సాయం చేశాను. ఏ ఒక్కరి దగ్గర రాజకీయంగా సాయం చేసిన ఒక్కరోజు నా శిష్యుడను నేను ఇంకోరు శిష్యుడని చెప్పుకోలేను, ఎవరి దగ్గర డబ్బు ఆశించలేదు, వెహికల్స్ గిఫ్ట్లు కానీ ఏ రోజు నేను తీసుకోలేదు, ఐఎమ్ ఏ సింపుల్ లైఫ్. అలాగే ఏదైతుందో మీరు అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకుంటుండ్రు సంపాదించున్నాను, లేదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లైక్ చేస్తున్నాను, మార్నింగ్ ఏదైతే ప్రశ్న మళ్ళీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు లంచ్ చేసే బయటకు వెళ్తాను 12:30 తర్వాత, మళ్ళీ రాత్రి ఎప్పుడో పోతాను, నేను షుగర్ ఫ్రీ రైస్, నా రూముల్నే ఏదైతుందో రైస్
కుక్ చేసుకుంటాను, కర్రీస్ ఏదైతుందో అక్కడ క్యారియర్ పెడతాను, వాళ్ళు దాంట్లో పెడతారు, లేదంటే బయటకి తీసుకుపోయి కర్డ్ ఏదైతుందో దాంట్లో అక్కడ పెడతారు, తింటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 100% అక్కడ చేస్తాను. 5:30కి టీ, వాళ్ళు మిల్క్ ఇస్తే మిల్క్ని ఏదైతుందో నేను మైక్రోవేవ్లో టీ ప్యాక్ చేసి ఏదైతుందో టీ చేసుకుంటాను. లంచ్ నేనే రైస్ పెట్టుకుంటాను, కర్రీస్ తెచ్చుకుంటాను డైనింగ్ హాల్కి వెళ్ళి. డిన్నర్కు క్యారియర్ పెడతాను, డిన్నర్ చేస్తారంతే. నేను డ్రింక్ చేయను, సిగరెట్ తాగను. అమెరికా పోతే కూడా నైట్ క్లబ్స్ పోవడం కానీ లేకపోతే క్యాష్ను పోవడం కానీ గిఫ్ట్లు తీసుకునడము హంగామా చేయడం అనేది ఏది లేదు. ఐఎమ్ వెరీ సింపుల్, ఎకానమీలో పోతాను. వాళ్ళు ఎవరైనా బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తా అంటే కూడా ఒప్పుకోను. అక్కడ మాత్రము నేను ఎవరో ఇంట్లో ఉంటాను, నేను అక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టేది లేదు. నేను ఎవరికైనా నా ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇచ్చినా, నేనేదన్నా పర్చేజ్ చేసినా నా డబ్బులు. అక్కడ నాకు ఒక రూపాయి ఖర్చు లేదు, ఎవరో ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లే నాకు షెల్టర్, ఆరు వాళ్ళది ఏదైనా గెస్ట్ హౌస్ రూమ్ ఉంటే అక్కడ ఉంటాను. అక్కడ రోటీ గీటీ నేనే పోయి మార్కెట్ తెచ్చుకుంటాను, పప్పు వేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ లంచ్ వర్క్ చేసేసి తర్వాత ఓ ఫ్రెండ్స్ సెంటర్ ఉంది, ఒక నరేందర్ రెడ్డి గారు అని నాకు వెలిపించారు. నాకు కూడా బాగా సహాయం చేశాడు అతను. చాలా మొత్తకు ఇంతవరకు ఏ మీడియాలో చెప్పడానికి ఒప్పుకోలే నరేందర్ రెడ్డి గారు. దాదాపు ఇప్పటివరకు ఒక 10-12 ట్రిప్పులు అతని షెల్టర్లే ఉంటాను, అతని గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఎవరు హోస్టల్ పోయినా ఐఏఎస్ ఐపీఎస్ కొన్ని 100 వరకైనా కూడా ఆశ్చర్యం లేదు. అతను ఆతిథ్యం ఇచ్చాడు మంత్రులకు, మాజీ మంత్రులకు, టాప్ లీడర్. ఇప్పుడు కూడా మంత్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు అతని దగ్గర పోయి ఏదైతుందో. అతను ఏ ఒక్క రూపాయి ఎవరితో ఖర్చు పెట్టాడు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్న కానీ, గెస్ట్ హౌస్ కానీ, ఎవ్రీ పై ఎవ్రీ స్పెండ్, లోకల్ టికెట్స్ కానీ. అలాగే నాకు కూడా ఏదైతుందో, నేను ఎవరన్నా సాయం తీసుకున్నా అంటే ఓన్లీ ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా అంత సాయం తీసుకోలే. నా ఈవెన్ నా పేరెంట్స్ దగ్గర కూడా నేను అంత సాయం తీసుకోలే. ఈజ్ ద ఓన్లీ ఫెలో, అతను ఒక్కడే నాకు ఏదైతుందో. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందరో ఆఫర్ ఇచ్చారు. వివేక్ గారు $5,000-$10,000 ఆఫర్ ఇచ్చారు, $2,000 తీసుకోలేదు. రవి సన్నారెడ్డి గారు అని TV9లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్, అప్పుడు శ్రీ సిటీ అని నెలలో పెట్టారు. $5,000-$10,000 2007లో వాషింగ్టన్లో ఇవ్వబోయాడు. నా మీకు ఏమైనా కావాలంటే నేను డాలర్స్ అరేంజ్ చేస్తానని చెప్పాను. టైమింగ్ అడ్జస్ట్ నేను తీసుకోలేదు. చాలామంది ఆఫర్ చేశారు. చనిపోయిన ఒక అర్జున్ రెడ్డి గారు అని డబ్బులు క్యాష్నో పోయినప్పుడు ఆడమను కార్డ్స్లను వాడు, పోయినా పోతే మాయి, వచ్చేది ఉంటే నీ అంటే కూడా నా. ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు మీరు అంటే చేస్తున్నటువంటి ఈ పచ్చళ్ళ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఈ స్వీట్స్ బిజినెస్ ఏదైతే ఉందో, అది ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ అవ్వడానికి చేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నారా? సంపాదించడానికి లేదండి, నేను దీంట్లో కూడా ఎక్కువ కాలం ఉండను. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక్క ఇదే సెంటర్లో, ఇదే ఇక్కడ సేమ్ దాంట్లో మేము ఆఫీస్ తీసుకున్నాం. ఒక ఆన్లైన్ వచ్చే బిజినెస్ నాది, బయటికి పంపేది. బయటికి ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో నాకుండే నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ దగ్గర విల్ టేక్ ఒక 20-25% డిస్కౌంట్ మీరు తీసుకుంటాం. అది మేము అమెరికా పంపిస్తాం. కొరియర్ సర్వీస్ నాకు ఇంకో యుఎస్ పార్ట్నర్ ఉన్నాడు, అతను 60%, నేను 40%. నేను అనుకుంటున్నా మా ఆఫీస్కు దీనికి ఒక 4-5 ఎంప్లాయీస్కు ఏమైనా కొంత వస్తే కొంత ఇన్కమ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సెంటర్స్ ఏదైతుందో ఫ్లోట్ చేశానో దాంట్లో స్టార్టింగ్లో కొంత మాకు ఎస్టాబ్లిష్మెంట్కు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని వాళ్ళకు కానీ నా పార్ట్నర్ కానీ వేయడం లేదు, నేను చేస్తాను. ఫాస్ట్గా నేను ఏదైతుందో దసరా దివాళీకి ఏదైతుందో పోతే అని ఎక్కువ స్టాక్ చేయించాను, దాదాపు 2.5-3 లక్షలు పోలా. బట్ ఎక్కువ కాలం అది ఉంచితే కాదు, అందరికీ పనిచేసాం, మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ మా ఎంప్లాయీస్ పనిచేసాం. అలాగే కొంత ఏదైతుందో రెంట్స్ కూడా అనుకోకుండా ఎక్కువ అయ్యాయి స్టార్టింగ్లో. నౌ పికప్ తో ఆ 8-10 లక్షలు అయినా కూడా అది ఐ విల్ టేక్ కేర్. ఆ 8-10 లక్షలు నాకు 5 నెలలు 6 నెలలు కవర్ అవుతాయి. ఎక్కడిది అక్కడ వాళ్ళకే నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. బట్ దే విల్ మెయింటైన్ ది స్టాండర్డ్స్. వాళ్ళకు వాళ్ళ దగ్గర నేను స్టాక్ తీసుకొని నాకు ఆన్లైన్లో ఆర్డర్ వచ్చినప్పుడు, ఇప్పుడు విత్ ఇన్ ద హైదరాబాద్ కానీ, ఈవెన్ విత్ ఇన్ ద ఇండియా కానీ, అవుట్ సైడ్ కానీ, నాకు వచ్చిన ఆర్డర్ను వాళ్ళకి ఇస్తారు. ఈ 3-4 ప్లేసెస్లో ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 20-25% డిస్కౌంట్ తీసుకొని నేను పంపిస్తాను. ఇక్కడ ఉండే నాకు పిల్లలు, ఆఫీసో, మా పార్ట్నర్కో, నాకేం పెద్ద దీంట్లో ఏముండదు. నాకు ఏజ్ కూడా అయిపోయింది, నేను కంటిన్యూటీ కూడా చేయలేను. ఇది ఒక ఫుడ్ అనేది స్టార్ట్ అయితే ఇది దీనికి ఎండ్ లేదు. ఓకే ఓకే. వాళ్ళకే కాక ఆ ఫ్యామిలీస్కే కాక దాంట్లో కొన్ని రాబోయే రోజుల్లో ఓ 5-6-7 సెంటర్లో 10 సెంటర్లు అయినాయి అనుకోండి, ఒక 150-200 మందికి ఉపాధి. ఎక్కడ పోయినా ఈరోజు గ్రాడ్యుయేట్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా 5,000, 6,000 కంటే కోయిస్తలేరు అప్రెంటిస్.
మేము 8 అవర్స్ పనిచేస్తే దాదాపు 7,500 రూపాయలు లేడీస్కు హౌస్ వైఫ్స్కి వస్తున్నాయి. ఆ చకినాలు చేయడం కానీ, చెగోడీలు కానీ, పల్లిగారెలు కానీ, లడ్డు కానీ ఇటువంటి చేస్తే పర్ డే 250 రూపీస్ అంటే ఇట్ ఈస్ నాట్ జోక్. ఆనే లంచ్ ఇస్తారా లేకపోతే ఏదైతుందో టీ కాఫీ టిఫిన్ ఇస్తారు కొన్ని ప్లేస్లో. ఇంకా మేము అదంతా స్టార్ట్ చేయలేదు అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లంచ్. ఫెస్టివల్స్కి గిఫ్ట్ ఇస్తారు, తో వాళ్ళకు కూడా ఉపాధి చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇది కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి ఆఫరు 3-4 షాప్ పెట్టుకుంటామని. ఆన్లైన్ బిజినెస్ అంటే వాట్సాప్లో ఆన్లైన్ చేసుకున్నారు. ఒక అతను నిన్న ఎల్బీ నగర్కి వెళ్ళి ఫోన్ చేసి, నేను నెలకు ఒక 40-50 వేలు తీసుకుంటాను సార్, నాకేం డిస్కౌంట్ చేస్తారని అడిగారు. నేను అడిగాను మరి మా వాళ్ళని అడగాల, మా మేమే 20% 20% అంతకంటే ఎక్కువ ఇయ్యలేరు, వాళ్ళకు మిగిలే కూడా అంతకంటే 20% దేర్ ఈజ్ ఎ ఛాన్స్ నువ్వు బల్క్ తీసుకుంటా అంటే. అది కూడా ఇంకొక 1 రోజుల తర్వాత నేను చెప్తానని చెప్పాను. అలాగే ఒక మౌలాలికి వెళ్ళి ఫోన్ చేశారు, ఓన్లీ మీ టీవీలో చూసి. యుఎస్కి అయితే నాకు చేస్తున్నారు, నేను పంపిస్తున్నాను నాకు మిత్రులు తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని కలిసినామని రెఫరెన్స్ తోటి ఏదైతుందో వీఆర్ సెండింగ్. దాదాపు నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఒక 30-40 మందికి పంపించాను, 40 x 10 ఒక యావరేజ్ 500 కిలోలు పంపించాం. మనమే చేయించి కొరియర్ చేసి పంపించాం. ఇప్పుడు మీకు నా వాట్సాప్లో చూపెడతాను. నాకు వాళ్ళ నిన్న పంపించిన 2 కూడా నాకు మనీ ట్రాన్స్ఫర్ చేశారు. మీకు కావాలంటే కూడా ఐ విల్ షో ద ఇన్ పిక్చర్ షో చేస్తారు. కొరియర్ ఎట్లా ఛార్జ్ చేశాము, మా మెనూలో ఎట్లా ఛార్జ్ చేశాము, దే ఆర్ సాటిస్ఫై, దాని ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఎలా ఇస్తారు, నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అనేది అవుతుందో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. జనరల్గా రాజకీయ నాయకులంతా రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు కావాలని రిటైర్ అయిపోతారు కదా, అవసరం లేదనుకున్న తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు, ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు. మీరు అందుకు భిన్నంగా ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. లేదండి, నేను ప్రశాంతంగా నిన్నా దీన్ని నేను పెద్ద సీరియస్ తీసుకుంటలేను. ఒక 4-5 నెలల తర్వాత నేను దీనిలోకి వెళ్ళి ఉండను. ఇక్కడ ఈ ఆఫీస్కి వస్తాను, ఒక ఆన్లైన్ ఏం జరుగుతుందో చూస్తాను. ఓన్లీ లేబర్ టైప్ పని, ప్యాకింగ్ అవుతుందా, ఆర్డర్ కరెక్ట్ వస్తుందా లేదా, టేస్ట్ కరెక్ట్ ఉందా లేదా అంతే. ఫైనాన్షియల్ మ్యాటర్ నాకు బ్యాంకింగ్ తెలియదు. ఈవెన్ నాకు బ్యాంక్ కార్డ్ తీసుకున్నాను, కార్డ్కి వెళ్ళి డ్రా మొన్న ఒకసారి చేశాను, అది హరిద్వార్ మార్నింగ్ 5:30 ఓకే రోడ్ నెంబర్ 12కి వెళ్ళాను. బస్ కొండాపూర్ బస్ అనుకుంటా, 127 బస్సులు వెళ్ళాను. ఆంధ్ర బ్యాంక్ దగ్గర దిగి నడుచుకుంటూ హరిద్వార్ దగ్గరికి వెళ్ళాను, రామత్పూర్ పోవడానికి బస్ ఎక్కుదామని. బస్సులో చేస్తాను, ఆటో పోతాను, సైకిల్ మోటార్ ఊబర్ పోతాను, ఆటో ఊబర్ పోతాను, కారు ఊబర్ ఎక్కుతాను. నాకు 1+1 ఫ్రీ కనుక అవుట్ సైడ్ పోయేది ఉంటే పాస్ చూపుతాను, లోకల్గా పాస్ చూపాను. తో అక్కడ వాచ్మెన్ ఉన్నాడు ఏటీఎం దగ్గర, అతనికి నేను చెప్తే డ్రా చేసి 3,000 రూపాయలు దానికి తీసుకున్నాను. 36,000 రూపాయలు ఉంటే 3,000 రూపాయలు అవసరం మా సిస్టర్కి ఇవ్వాలి, అక్కడ కొంత ఆర్డర్ తీసుకున్నది ఇవ్వాలి రామంతపూర్ వెళ్ళి. నాకేం తెలియదు, నేను 11 సంవత్సరాలప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని నేను సైలెంట్. మా నాయన చార్కోల్ ఫారెస్ట్ బీడీలు ఫారెస్ట్ కాంట్రాక్టర్ అంటాడు. ఇవి కనెక్షన్, ఈ 3 వ్యవసాయం మాకు దాదాపు 45 నుంచి 50 ఎకరాలు ఉండే. మా ఫాదర్ అరాక్ బిజినెస్ చేశాడు, సివిల్ కాంట్రాక్ట్ చేశాడు. నేను థియేటర్ లీజ్లో పార్ట్నర్ ఉన్నాను. అంత పొలం ఉండి ఏమైంది సార్? ఇప్పుడు కొంతనేమో బీపీఎల్లో పోయారు, దాదాపు 7.5 ఎకరాలు. ఒక 10 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చాము. వాలంటరీకి ఇచ్చాము, వాలంటరీ కాదు డబ్బులకి ఇచ్చాము అనుకోండి, డబ్బులకి ఇచ్చాము. 20 ఎకరాలు అనుకోండి, 20 అంటే మాకు ఇప్పుడు 3-5 లో 15 ఉంది. ఒక 10 15 అమ్మాం ఊర్లో, 5-5 ఎకరాలు ఉంది. మా బ్రదర్కి 3 కలిపి 3-15 మా ఫాదర్ బ్రదర్ చెప్పాడు. తో నేను బెంగళూరులో ఒక ఇండస్ట్రీ పెట్టాను 79లో, ఈతల్ ఎస్టేట్ అని, ఆల్కహాల్ బేస్డ్. ఆ ప్రోడక్ట్ ఏదైతుందో సాల్వెంట్ ఆయిల్ ఇంకా దానికి యూజ్ అవుతుంది, బట్ యాక్చువల్గా మేము చేసేవాళ్ళం కాదు, ఆల్కహాల్ కోటను బ్లాక్లో అమ్ముకునేవాళ్ళం. 79లో కేవీ కేశవులని ఎక్స్ మినిస్టర్, దేవరాజర్స్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన క్లోజ్ ఉండే. మా లైసెన్స్ వచ్చే వరకు అన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేశాం ఇండస్ట్రీ. సింగసాంధ్ర అని మద్రాసు రోడ్లో చెక్ పోస్ట్, బెంగళూరు చెక్ పోస్ట్ నుంచి 10 కిలోమీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు అంతా 1.5-2 లక్షల రూపాయలు పర్ యార్డ్ అయ్యారు, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయారు. మొన్న ఒక 3 ఇయర్స్ బ్యాక్ పోయాను. 70 అతను దిగిపోయేటప్పుడు మాకు లైసెన్స్ రాలే, అప్పటి వరకు ఎరెక్ట్ చేశాం. నేను స్వయంగా పోతే మా కెమిస్ట్రీ ఉండే ఒక సూర్య, జయసూర్య అని, ఇప్పుడు చనిపోయాడు, పేట బషీరాబాద్ అని కొంపెల్లి ఏరియాలో, ఇప్పుడు అంతా ఈ జయలలిత గారి ఫామ్ ఉంది, ఆ ఊరు పరిధిలో ఉంటుంది. అతను సర్పంచ్ ఉండే. మమ్మల్ని ఇద్దరు దేవరాజర్స్ గారు ఎక్సైజ్ కమిషనర్ పిలిపించి బెంగళూరు,
ఆయన అఫీషియల్ రెసిడెన్స్లో అప్పటికి ఓడిపోయాడు పార్లమెంట్లో 28-28 ఓడిపోయాడు 1980లో. నన్ను నమ్ముకొని వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు. ఇతను ఒక విద్యార్థి నాయకుడుగా ఉండే ఇతను నలుగురిని తయారు చేసుకొని వచ్చాడు. దయచేసి వీళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు లైసెన్స్ ఇమ్మని స్వయంగా దేవరాజర్స్ గారు ఎక్సైజ్ కమిషనర్ ఆఫ్ బెంగళూరుని పిలిపించి, జయసూర్య ఆయన చనిపోయాడు నా ముందు దేవరాజర్స్ గారు చెప్పారు. తర్వాత వచ్చేది కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు అదంతా క్లోజ్ అయిపోయేది అనుకోండి. దాని మిషనరీ కూడా అమ్మేశాము శాంతి పక్కకు. అలాగే 81లో ఒక హోల్సేల్ వైన్స్ కూడా పెట్టాం, హోల్సేల్ లిక్కర్ లిక్కర్ స్టోర్ బ్రాండీ హోల్సేల్ వైన్స్ కరీంనగర్ మంచిర్యాల ఇక్కడ కొన్ని హోల్సేల్ మేము హోల్సేల్ ఇచ్చి రిటైలర్స్కి ఇచ్చేవాళ్ళం. రిటైల్ కూడా నడిపాము శాంతి పక్కకే, చర్చ్ పక్కకు ఒక షటర్. సారా వ్యాపారంలో ఉన్నాను, పెట్రోల్ పంప్ పెట్టాను, ఇట్లా చాలా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో పెట్టాను. కానీ దేంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకున్నాం. ఇప్పుడు దేంట్లో లేదు, అనుకోని పరిస్థితుల్లో ఏదైతుందో దీంట్లోకి వచ్చి ప్రయాణం. ఇది కూడా ఒక 5-6 నెలల తర్వాత ఎక్కడిదక్కడ వాళ్ళకి పెడతాం దీంట్లోకి. జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంటే ఇంత నిజాయితీగా నీతిగా ఉండే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు సార్. మొత్తానికి మీరు కూడా అలాంటి రాజకీయ నాయకులే. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.